మీరు కూడా గన్న ఛానల్ ఫస్ట్ టైం విచ్చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగల ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ట్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఈరోజు మనం రైల్వేకి సంబంధించి స్ట్రాటజీకి అనే టాపిక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతున్న ఆర్ఆర్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ అలాగే ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్కి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్. లెట్స్ స్టార్ట్స్ ద వీడియో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఎవ్రీ ఇయర్? క్రింది వాటిలో ఏ పండుగను ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుపుకుంటారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఉగాది, ఓణం, గుడిపడవ, పొంగల్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి, పొంగల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పొంగల్ అనే దానిని హిందూ ప్రజలు ప్రతి సంవత్సరం ఈ జనవరి నెలలో అయితే జరుపుకోవడం జరుగుతుంది. పొంగల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉగాది కూడా హిందూ ప్రజలు మెయిన్లీ ఆంధ్ర స్టేట్స్ వారైతే ఈ ఉగాది పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఓణం అనేది కేరళ స్టేట్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే గుడిపడవ అనేది మహారాష్ట్ర మరియు గోవా స్టేట్స్ వారైతే ఈ గుడిపడవ అనే దానినైతే జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గాడ్ ఈజ్ వర్షిప్డ్ డ్యూరింగ్ ద హిందూ ఫెస్టివల్ ఛత్ పూజ? హిందువుల పండుగ ఛత్ పూజ సమయంలో ఏ దేవుడిని పూజిస్తారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే లార్డ్ ఇంద్ర, లార్డ్ కృష్ణ, లార్డ్ గణేష్ అలాగే లార్డ్ సూర్య. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే హిందూ ప్రజలు ఛత్ పూజ సమయంలో అయితే లార్డ్ సూర్యభగవాను పూజిస్తూ హిందూ ప్రజలు ఛత్ పూజను అయితే జరుపుకుంటారు. ఛత్ పూజ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే గణేష్ చతుర్థి సమయంలో అయితే లార్డ్ గణేష్ను పూజిస్తూ హిందూ ప్రజలు పండుగ జరుపుకుంటారు. అలాగే కృష్ణాష్టమి సమయంలో లార్డ్ కృష్ణనైతే హిందూ ప్రజలు పూజిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ద నబకలేబర ఫెస్టివల్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎట్ ద జగన్నాథ టెంపుల్ ఒడిస్సా. ఇన్ దీస్ ఫెస్టివల్ న్యూ ఐడిల్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ నీమ్ లాక్స్ అండ్ రీప్లేస్డ్ డ్యూరింగ్ డాష్. ఒడిస్సాలోని జగన్నాథ ఆలయంలో నబకలేబర ఉత్సవం జరుపుకుంటారు. ఈ పండుగలో కొత్త విగ్రహాలను వేప దుంగలతో తయారు చేస్తారు మరియు డాష్ సమయంలో వీటిని భర్తీ చేస్తారు. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పర్యూషణ, మౌన్ అగియారాస్, అలాగే అధిక్ మాస, అలాగే దేశ్వ పట్క. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి, అధిక్ మాస ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అధిక్ మాస సమయంలో ఒడిస్సాలోని జగన్నాథ ఆలయంలోని విగ్రహాలను వేప దుంగలతో తయారు చేసి ఈ అధిక మాస సమయంలో అయితే వాటిని భర్తీ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ దీస్ స్టేట్స్ ఇన్ ద పెంకుని ఫెస్టివల్ సెలబ్రేటెడ్? క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో పెంకుని పండుగను జరుపుకుంటారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కేరళ, అస్సాం, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే పెంకుని పండుగను కేరళ రాష్ట్రంలో అయితే జరుపుకుంటారు. ఈ పెంకుని అనే ఫెస్టివల్ను కేరళ స్టేట్లో అయితే జరుపుకుంటారు. ఇది శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో అయితే ఈ పెంకుని ఫెస్టివల్ని కేరళ స్టేట్ వారైతే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మణిపూర్? క్రింది వాటిలో మణిపూర్ రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునే పండుగ ఏది? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే హాల్దా, ఒడారాస్ ట్రావెల్, అలాగే లై హరోబా లోసర్.
కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఈ లై హరోబా అనే దానినైతే మణిపూర్ రాష్ట్రంలో అయితే ముఖ్యంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆప్షన్ సి, లై హరోబా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే లోసర్ అనే ఫెస్టివల్ను అరుణాచల్ ప్రదేశ్లో, ఈ లై హరోబా అనే దానిను మణిపూర్ స్టేట్లో, హాల్దా అనే దానిని హిమాచల్ ప్రదేశ్లో అయితే ఈ పండుగలను జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద 7-డే లాంగ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆఫ్ అస్సాం దట్ మార్క్స్ ద అస్సమీస్ బీయింగ్ ఆఫ్ ద అస్సమీ న్యూ ఇయర్. అస్సమీ నూతన సంవత్సరం ప్రారంభాన్ని సూచించే ఈశాన్య రాష్ట్రం అయిన అస్సాంలో 7 రోజుల పాటు జరుపుకునే పండుగ ఏది? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే, మోస్తో ఫెస్టివల్, దిహేంగ్ పట్కాయ్ ఫెస్టివల్, బొహాంగ్ బీహు ఫెస్టివల్, అలాగే మజులాయ్ ఫెస్టివల్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి, బొహాంగ్ బీహు ఫెస్టివల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బొహాంగ్ బీహు ఫెస్టివల్నే అస్సమీ న్యూ ఇయర్ అంటే అస్సమీ నూతన సంవత్సరాన్ని సూచించే పండుగగా ఈ బొహాంగ్ బీహు అనే ఫెస్టివల్ను ఈశాన్య రాష్ట్రం అయిన అస్సాం స్టేట్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మోస్తు అనేది నాగాలాండ్లో జరుపుకునే ఫెస్టివల్. మోస్తు అనే ఫెస్టివల్ నాగాలాండ్లో అయితే జరుపుకుంటారు. అలాగే ఈ దిహాంగ్ పట్కాయ్ ఫెస్టివల్, బొహాంగ్ బీహు ఫెస్టివల్, అలాగే మజులి ఫెస్టివల్ అనేవి అస్సాం స్టేట్లో అయితే ముఖ్యంగా జరుపుకుంటారు. అలాగే ఇందులో ముఖ్యంగా ఈ బొహాంగ్ బీహు ఫెస్టివల్నే అస్సమీ న్యూ ఇయర్ని సూచించే పండుగగా అయితే ఈశాన్య రాష్ట్రం అయిన అస్సాం స్టేట్లో అయితే ముఖ్యంగా ఈ బొహాంగ్ బీహు అనే ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ విజయదశమి? క్రింది వాటిలో ఏ పండుగను విజయదశమి అని కూడా పిలుస్తారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే దసరా, పొంగల్, దివాళీ, ఓణం. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే విజయదశమినే దసరా అని కూడా పిలవడం జరుగుతుంది. విజయదశమినే దసరా అని కూడా పిలుస్తారు. ఈ దసరా టైంలో అయితే దుర్గామాతను పూజించడం అనేది జరుగుతుంది. దసరా టైంలో అయితే దుర్గామాతను పూజించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద కచ్ పూజ ఫెస్టివల్ ఈజ్ వైడ్లీ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డాష్. కచ్ పూజ ఉత్సవం డాష్ రాష్ట్రంలో విస్తృతంగా జరుపుకుంటారు. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే త్రిపుర, గుజరాత్, తెలంగాణ, అలాగే ఉత్తరాఖండ్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే కచ్ పూజ అనేది 14 దేవుళ్ళను పూజించే పండుగగా త్రిపురలో అయితే జరుపుకోవడం జరుగుతుంది. 14 గాడ్స్ ఫెస్టివల్గా అయితే ఈ కచ్ పూజ అనే దానిని త్రిపుర స్టేట్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. కచ్ పూజ అనేది త్రిపుర స్టేట్కి అయితే సంబంధించిన ఫెస్టివల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ముస్లిం ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ టు మార్క్ ద క్లమేషన్ ఆఫ్ ద హజ్ పిలిగ్రమైజ్ రిట్స్ ఎట్ మీనా, సౌదీ అరేబియా నియర్ మక్కా. మక్కా సమీపంలో సౌదీ అరేబియాలోని మీనాలో హజ్ తీర్థయాత్రల ప్రచారాల ముగింపుకు గుర్తుగా ముస్లింలు ఏ పండుగను జరుపుకుంటారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మలీద్, మిలాద్ ఉన్ నబీ, ఈద్ అల్ ఆదా, మొహరం, ఈద్ ఉల్ ఫితర్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మక్కా సమీపంలోని సౌదీ అరేబియాలో మీనా హజ్ తీర్థయాత్రల ప్రచారాల ముగింపు సమయంలో అయితే ముస్లిం ప్రజలు ఈద్ అల్ ఆదా అనే ఫెస్టివల్ను అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈద్ అల్ ఆదా అనే ఫెస్టివల్ను ముస్లిం ప్రజలు తీర్థయాత్రల ముగింపు సమయంలో అయితే ఈద్ ఉల్ ఆదా అనే దానినైతే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్ప్రింగ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ గోవా? క్రింది వాటిలో గోవాలో జరుపుకునే వసంతోత్సవం ఏది? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సరోక్, పోంగ్టు, షింగ్ మహోత్సవ్, అలాగే చింగ్డాంగ్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే గోవాలో వసంతోత్సవంగా జరుపుకునే పండుగ ఏది అని అంటే ఆప్షన్ సి, షింగ్ మహోత్సవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ షింగ్ మహోత్సవ్ అనే దానినైతే వసంతోత్సవంగా గోవాలో అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సరోక్, పోంగ్టు, అలాగే చింగ్డాంగ్ అనే ఈ మూడు కూడా అరుణాచల్ ప్రదేశ్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. షింగ్ మహోత్సవ్ అనే దానిని మాత్రం గోవా స్టేట్లో అయితే జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ బిట్స్ మీకు PDF రూపంలో కావాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేయండి PR అకాడమీ యాప్ను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీడియా ప్రకప్ నోటిఫికేషన్ అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ను కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.